बहुजन राज्याधिकार प्रदाता बहुजन आशा ज्योति बीएसपी व्यवस्थापकुलु मान्यश्री कांशीराम 14వ वर्धंतिनि बहुजन नायकुलु मांकाली तिरुपति आध्वर्यंलो बोयिनपल्लिलो घनंगा निर्वहिंचारु। రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి అంబేద్కర్ చౌరస్తా వద్ద కాన్షీరాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో ఉన్న బహుజన జాతుల కోసం ఎనలేని కృషి చేసిన మహనీయుడు అలాగే బహుజనులకు రాజ్యాధికారాన్ని రుచి చూపించిన గొప్ప నాయకులు మాన్యులు కాన్షీరాం గారని కొనియాడారు। భారతదేశంలో పాలితులుగా ఉన్న జాతులను పాలకులుగా మార్చి దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్కి ఒక చమార్ మహిళను ముఖ్యమంత్రిని చేసిన ఘనత కాన్షీరాం గారికి దక్కుతుందన్నారు। ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పర్లపల్లి అంజయ్య, అడ్వకేట్ ఎడపల్లి బాబు, ప్రేమ్ సాగర్, మహేందర్, చంద్రశేఖర్, శంకర్, అల్వాల అంజయ్య, నర్సయ్య, లింగమూర్తి, హరీష్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు। కాన్షీరాం గారి యొక్క 14వ వర్ధంతిని పురస్కరించుకొని బోయినపల్లి మండల కేంద్రంలో 14వ వర్ధంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది। మాన్యులు కాన్షీరాం గారు భారతదేశంలోనే ఒక బహుజన విప్లవ కిరీటంగా పేరుగాంచి అతిపెద్ద రాష్ట్రమైనటువంటి భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్కు బహన్ కుమారి మాయావతి గారిని 4 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి ఘనత మాన్యులు కాన్షీరాం గారికి దక్కుతుంది। ఆయనకి ఇట్లా ఉన్నట్టయితే ఇవాళ భారతదేశం మొత్తం కాన్షీరాం గారు హస్తగతం చేసుకునేటువంటి పరిస్థితి ఉండే ఆయన ఇవాళ దినం మన దగ్గర నుంచి దూరమైనారు కాబట్టి ఈరోజు చాలా బాధాకరమైనటువంటి విషయం మనకు। కాన్షీరాం గారు ఇలా బతుకున్నట్టయితే అప్పటికే మేము మాయావతి గారిని 4 సార్లు ముఖ్యమంత్రి చేసి తర్వాత అన్ని రాష్ట్రాల్లో తిరుగుతున్నటువంటి క్రమంలో ఇక్కడ కూడా తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మనకు సీట్లు రావడం అనేటువంటి జరిగింది। కావున కాన్షీరాం గారు బతుకున్నట్టయితే మనం తెలంగాణలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మనం బహుజన రాజ్యాన్ని చూసుండే వాళ్ళము। కాన్షీరాం గారి యొక్క స్ఫూర్తి ఈనాటి యువత, ఈనాటి బహుజన యువత అందరూ కాన్షీరాం గారిని స్ఫూర్తిగా తీసుకొని రానున్న రోజుల్లో ఆయన యొక్క ఆశయాలను నెరవేర్చడం కోసం అందరూ తమ వంతుగా ముందుకు వస్తూ రానున్న రోజుల్లో కాన్షీరాం గారి కలలు కన్నటువంటి రాజ్యం ఏదైతుందో బహుజన రాజ్యం స్థాపన కోసం అందరూ కృషి చేయాల్సిందిగా కృషి చేస్తూ ఈ సమావేశానికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకమైనటువంటి జై భీములు తెలియజేస్తూ